ప్రస్తుతం మాట్లాడడానికి కోదండరెడ్డి గారు ఉన్నారు వన్ అడిగి మరేం చదువుతున్నాం సార్ చెప్పండి ఈ ఆరోగ్య గ్యారంటీలో 5 ఇయర్స్ వరకు కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గానే ఉంటాయి అనుకోవచ్చు అమ్మా ఈ ఆరోగ్య గ్యారంటీలు రెండు అయితే ఆల్రెడీ ప్రజలకు వెళ్ళిపోయినాయి దాంతో పాటు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు మీరు అన్నట్టుగా ఆరు గ్యారెంటీలు ఈ 5 సంవత్సరాల్లో అమలు అవుతాయా అనే మాట మీరు అడిగిండ్రు మేము చాలా ఆలోచన చేసి అతి ముఖ్యమైన అంశాలు ఇవి ఆరు గ్యారెంటీలు కాకుండా మానిఫెస్టోలో అనేకమైన విషయాలు ఉన్నాయి ఇవి ఏ పేద వర్గాలు అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మహిళలు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక భారం తగ్గించడానికి తీసుకున్న ఈ నిర్ణయం ఉదాహరణకి ఉచిత బస్సు గాని 200 యూనిట్లు మాఫీ గాని ఇవన్నీ కూడా ఈ రోజు చదివించలేక ఆరోగ్య రీత్యా ఆరోగ్యానికి హాస్పిటల్లలో డబ్బులు ఖర్చు చేయలేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఆ విధంగా ఆ ప్రజానీకానికి ఆదుకోవడానికి తీసుకున్న అతి ముఖ్యమైన ఆరు గ్యారెంటీ పథకాలు మిగిలిన 4 విషయాలలో రేపో మాపో అసెంబ్లీలో 10 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది అప్పులు ఎన్ని ఉన్నాయి అనేది పూర్తిగా ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ గారితో మనందరూ మాట్లాడుకొని రేపో ఎల్లుండో శాసనసభలో పెట్టబోతున్నారు పూర్తిగా రాష్ట్ర ప్రజానీకానికి దాపరికం లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసెంబ్లీలో పెడతారు దాని తర్వాత ఈ కార్యక్రమాలను నెరవేర్చడానికి ప్రజావాణి వచ్చింది అక్కడికి అనేక మంది ప్రజలు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు అది నెలకు 2 సార్లు వారానికి 2 సార్లు జరగాలండి 2 రోజులు దాంట్లో కూడా అనేకమైన అంశాలు ఉంటాయి ఆర్థిక పరమైనవి ఉంటాయి మరొక రకమైనవి ఉంటాయి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అన్నీ కూడా అమలు చేయాలి 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజానీకం ఏ ముఖ్యమంత్రిని కలవడానికి లేదు ఏ మంత్రులను కలవడానికి లేదు ఏ అధికారిని కలవడానికి లేదు ప్రజెంట్ మీ ముఖ్యమంత్రి ఇప్పుడు అందరినీ కలుస్తున్నాడు ఫ్యూచర్లో కలిసే ఛాన్స్ ఉందా లేదంటే కొత్త మూర్పం అనుకోవచ్చా ఇదమ్మా నిరంతరం సాగేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా బాధ్యతగా ఉంటారు ఇది తాత్కాలికమైనది కాదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేరువలో ఉండే ప్రభుత్వం సాదా సీదాగా ప్రజానికతో కలవడం కానీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ ఇది ఎంత కఠినమైన సమస్య అయినా కూడా పరిష్కార దిశలో పోతున్నాం ఉదాహరణకు చెప్తామా ధరణి అనేది చాలా కీలకమైన అంశం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా ఆ ధరణి అనే ఒక వెబ్సైట్లో పెట్టి లక్షల కుటుంబాలు తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న భూములన్నీ వాళ్ళకి హక్కు లేకుండా చేసిండు నిషేధిత జాబితాలో పెట్టిండు నిషేధిత జాబితాలో వాళ్ళ భూములు పెట్టడం వల్ల వాళ్ళకి రైతు బంధు రాలేదు వాళ్ళకి అమ్ముకోవడానికి వీల్లేదు బ్యాంకులో రుణం దొరకదు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కీలకమైన ఆ ధరణి విషయంలో కూడా నిన్న రివ్యూ చేశారు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు మంత్రివర్గం కూడా చాలా సీరియస్గా ఉంది అంతేకాకుండా ఫార్మాసిటీని కూడా 20,000 ఎకరాలు పేద ప్రజానీకం ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు లాక్కున్నారు బలవంతంగా అది కూడా రద్దు చేసి ఇంకొక ప్లేస్లో పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక మంచి శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం కూడా కీలకమైన ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండే కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతుంది కానివ్వండి రేపు శాసనసభలో బడ్జెట్టు ఈ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి వైట్ పేపర్ పెట్టిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం ముందుకు తీసుకొని పోతాం రాష్ట్రం మొత్తం సో ఇవన్నీ పథకాలు సాధ్యం అవుతాయి అనుకోవచ్చా సార్ మా చూడండి మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసు ఉండాలి మనసు ఉన్నవాడికి మార్గం ఈజీగా దొరుకుతుంది ఏదేమైనా బాధ్యత మనది జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ రాష్ట్రమైనా ఎవరైనా కూడా మేము
ప్రజల గుండెలో ఏమంది ప్రజలకు కావాల్సింది ఏంది అనేది మేము అర్థం చేసుకునే వాళ్ళం కాబట్టి మేము ఇది మా ప్రజలు మాపైన పెద్ద భారం పెట్టిండు ఈ భారాన్ని మేము మోస్తాము ఆ విధంగా కూడా ప్రజలకు మేలు చేస్తాము సో ఇంకో విషయం సర్ మనం ఏదైతే ఫస్ట్ ఆరు గ్యారెంటీలో మొట్టమొదటిగా महालक्ष्मी पथकम फ्री बस स्टार्ट जरिए सो नि मैं ओके टीवी आटो ड्राइवर्स बैट्स जरिए आ पथका बेटर मैं लाइफ बहुत और मैं 1500 1200 कमाचुकने वालम इपूंदा दिख लेकिन होने दाखी कांग्रेस पार्टी आटो ड्रैवर की यह रकम अंदा उड़बो चूडम्मा आटो ड्रैवर् लेकिन जिले जगे तूफान बंल अटाटे ఎవరికేమీ ఇబ్బంది జరగదు ఎవరికి ఏమీ ఆర్థికపరమైన ఇబ్బందులు రావు చూడండి అన్ని మార్గాల్లో బస్సులు నడువు ఆటోలు రోడ్ మీద తిరుగుతున్నాయా అప్పుడు లేదా తిరుగుతూనే ఉన్నాయి కదా ప్యాసింజర్ లేకపోతే మన కళ్ళ ముందు కనిపిస్తూనే అందరూ మామూలుగా పోతూనే ఉన్నారు ఆటో డ్రైవర్లకు కానీ లేకపోతే జిల్లాలలో నడిచే ఇతర వాహనాలు కానీ వేవరి కూడా వాళ్ళ ఉపాధి పోదు అందర్ని ఆలోచన చేసి మేము నిర్ణయం తీసుకుంటాం వాళ్ళకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళతోని మాట్లాడి అవి కూడా దూరం చేస్తాం రైట్ చూసారు కదా ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాం ప్రతిదీ ప్రజల పక్షాన నుంచి వెళ్తాం ప్రతిదీ ప్రజలకు మేము అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల వైపే ఉంటుందనేసైతే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ కావ్య ఒకే టీవీ గాంధీభవన్ నుంచి